జిల్లా టీడీపీ అంటే ముందుగా గుర్తించేది కింజరపు ఫ్యామిలీనే. టీడీపీ ఆవిర్భావం నుంచి కింజరపు ఎర్రనాయుడు జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. తర్వాత ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న జిల్లాపై మరింత పట్టు బిగించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో తన మాట చలాయించుకున్న మాజీ మంత్రి జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబాలను పక్కన పెట్టి తన వారికి టికెట్లు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరి ఆయన ప్రయోగం సక్సెస్ అవుతుందా? టికెట్ దక్కని సీనియర్లు పార్టీకి సహకరిస్తారా? ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లా శ్రీకాకుళం. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. గడచిన 4 దశాబ్దాల కాలంలో జిల్లా టీడీపీ నేతలు రాష్ట్ర జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. అయితే దివంగత వైఎస్ఆర్ సీఎం జగన్లు జిల్లాలో సైకిల్ స్పీడ్కి బ్రేకులు వేయగలిగారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాల్లో వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇచ్చాపురం, టెక్కలి సెగ్మెంట్లను మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది. అయితే శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు గెలవటం ఆ పార్టీకి ఒకింత ఊరటనే చెప్పాలి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని పరాభవం ఎదుర్కొని ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ ప్రస్తుతం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోనూ గత వైభవం సాధిస్తామన్న ధీమాతో కనిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారి ధీమాకు నేతల మధ్య విభేదాలు గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారట. జిల్లాలోని సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు అచ్చెన్నాయుడు తన వర్గీయులను ప్రోత్సహిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దానికి తగ్గట్లే జిల్లాలో ప్రకటించిన అభ్యర్థుల్లో అచ్చెన్నాయుడు అనుచరులకే టికెట్లు దక్కాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పాతపట్నం, ఎచ్చెర్ల, పాలకొండలలో గత 2 ఏళ్లుగా పార్టీ ఇన్ఛార్జీలకు పోటీగా ఇతర నేతలు టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. శ్రీకాకుళం ఇన్ఛార్జిగా గుండా లక్ష్మీదేవి వయస్సును లెక్క చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆమెకు పోటీగా గొండు శంకర్ కూడా యాక్టివ్గా పనిచేశారు. దాంతో సొంత పార్టీలో వర్గ విభేదాలు సరిచేయాలని అచ్చెన్నాయుడికి చెప్పినా ఖాతరు చేయలేదని లక్ష్మీదేవి బాహాటంగానే విమర్శించారు. వర్గ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అచ్చెన్నాయుడు వాటిని ఎగదూస్తూ వచ్చారని గుండా లక్ష్మి తన మనసులోని ఆవేదనను కార్యకర్తల ముందు వెళ్లగక్కారు. తాజాగా గొండు శంకర్ని శ్రీకాకుళం అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుండా అప్పల సూర్యనారాయణ, ఆయన సతిమణి, 2014లో ధర్మాన ప్రసాదరావుపై ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుండా లక్ష్మీదేవులను పక్కన పెట్టేసింది. దాంతో గొండు శంకర్కి టికెట్ రావటం వెనుక అచ్చెన్నాయుడు హస్తముందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే తమకు టికెట్ దక్కకుండా చేశారని గుండా దంపతులు ఆరోపిస్తున్నారు. పార్టీ నిర్ణయంపై తన అనుచరుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు గుండా లక్ష్మీదేవి. చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా ఏదో మేము చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో వెళ్ళలేము. మీకు మీరుగా వెళ్ళి స్వచ్ఛందంగా ఏటి పరిస్థితి అని అడిగినందుకు నిజంగా మీ అందరికీ కాలు దండం పెట్టినాను. మా తప్పు రోజైతే చంద్రబాబు గారి నిర్ణయం ఏదో ఒకటి మనకు తెలుస్తుంది. ఆయన నిర్ణయం తెలిసిన వరకు మనం మౌనంగా ఉన్నాం. తెలిసిన తర్వాత ఆయన ఏది చెప్తే అది చేయటానికి ప్రయత్నిద్దామని. కింజరపు కుటుంబం గుండా కుటుంబానికి వెన్నుపోటు పొడిచిందని గుండా అభిమానులు ఆరోపిస్తున్నారు. కింజరపు కుటుంబానికి తగిన గుణపాఠం చెబుతామని, అవసరమైతే గుండా దంపతులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడిని సైతం ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ముందుకు వెళతామని గుండా దంపతులంటున్నారు. ఇక పాతపట్నంలో సైతం ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకి పోటీగా మామిడి గోవింద్ని అచ్చెన్నాయుడు ప్రోత్సహించారనే ప్రచారముంది. టీడీపీతో సుదీర్ఘ అనుబంధమున్న కలమట కుటుంబాన్ని కాదని, ఈసారి మామిడి గోవింద్ను పాతపట్నం అభ్యర్థిగా ప్రకటించడంతో పాతపట్నం టీడీపీలో రచ్చ మొదలైంది. అచ్చెన్నాయుడు కలమట వెంకటరమణకు అన్యాయం చేశారంటూ భారీ బహిరంగ సభను నిర్వహించింది కలమట వర్గం. ఆ క్రమంలో టెక్కలి, పాతపట్నంలో ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని కలమట వెంకటరమణ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి వారంలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తామంటున్నారు కలమట వెంకటరమణ. అయితే కలమట మోహన్ రావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి పాతపట్నం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వెంకటరమణ 2014లో వైసీపీలోకి వెళ్లి గెలిచి తిరిగి టీడీపీలోకొచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని రెడ్డిశాంతి చేతిలో ఓడిపోయారు. ఆసారి సర్వే ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా రావటం వల్లే టికెట్ ఇవ్వలేదని పార్టీ వర్గాలంటున్నాయి.
ఇక సీనియర్ నేత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుకు సైతం హెచ్ఎల్ టికెట్ రాకుండా అడ్డుకుంది అచ్చెన్నాయుడిని కళావర్గం మండిపడుతోంది. సీనియర్ నేత అయిన కళ గెలిస్తే అచ్చెన్న హవాకు చెక్ పడుతుందని అక్కడ కలిశెట్టి అప్పలనాయుడును అచ్చెన్న ప్రోత్సహించారని కళవర్గం గుర్రుగా ఉంది. అయితే హెచ్ఎల్ టికెట్ కళ కలిశెట్టి ఇద్దరికీ కాకుండా చేసిన చంద్రబాబు వారిని విజయనగరం జిల్లాకు పంపించారు. కళా వెంకట్రావు చీపురుపల్లి బరిలో దిగితే కలిశెట్టి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కళా శిష్యుడైన పాలకొండ టీడీపీ ఇన్ఛార్జి జయకృష్ణకు సైతం సీటు దక్కకుండా పాలకొండ సెగ్మెంట్ను జనసేనకు కేటాయించడం వెనుక కూడా అచ్చెన్నాయుడి హస్తముందని కళా వెంకట్రావు వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. మరోవైపు విజయనగరంలో అనేక మంది సీనియర్లు ఉన్నా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ సీట్ విజయనగరం జిల్లా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడిపై గుర్రుగా ఉన్నారట. విజయనగరం జిల్లాలో కాపు నేతలు లేనట్లు, ఆ వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా నాయకులను విజయనగరంలో దించటం సరికాదని పెదవి విరుస్తున్నారట. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో అంతమంది సీనియర్లకు టీడీపీ టికెట్ దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది. మరి అచ్చెన్న లెక్కలేంటో కానీ ఆయన ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.